వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ఈ ముఖ్యమంత్రి జగన్ రాజధాని ఆట ఎలా ఆడింది చూద్దాం రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది నైవంచనకు కొత్త అర్థం చెప్పటం ప్రతిపక్షంలో ఉండగా ఆయన అమరావతిలో రాజధాని ఏర్పాటును శాసనసభలో స్వయంగా సమర్థించారు ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించడం ఇష్టం లేక అమరావతిని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని అన్నారు అధినేత అంతరంగం గ్రహించిన వైసీపీ శ్రేణులు తాము అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని మారదన్న మాటను పదే పదే ఒల్లివేశాయి నాయకులు పోటీలు పడి నాటకం ఆడారు సినిమా రంగం నుంచి వచ్చిన ఆర్కే రోజా మొదలుకొని అధ్యాపక నేపథ్యం నుంచి వచ్చిన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వరకు అందరూ యథాశక్తిగా అద్భుత నటన ప్రదర్శించారు నాటకాన్ని రక్తి కట్టించారు ఇంకా ఏమైనా అనుమానాలు మిగిలితే వాటిని నివృత్తి కోసం అన్నట్టు జగన్ తాడేపల్లిలో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుని ఎన్నికల ముందు గృహప్రవేశం చేశారు చూశారు కదా మా నాయకుడు రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు మీ నాయకుడికి రాజధానిలో సొంత ఇల్లే లేకపోయే అంటూ వైసీపీ నేతలు నానాయాగి చేశారు ఇదంతా కూడా అమరావతిపై కడుపుల్లో దాసుకుని నడిపిస్తున్న నాటకమని ఎవరూ గ్రహించలేకపోయారు నూతన రాష్ట్రానికి రాజధానిగా పురుడు పోసుకున్న నగరాన్ని ఐదేళ్ల తర్వాత వచ్చిన కొత్త పాలకులు పాడు పెడతారని అప్పటికే పెట్టుబడులు పెట్టిన వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వదిలి మరో చోటకు వెళతారని అసలు అనుమానమే రాకూడదు కదా జనానికి కానీ వచ్చింది అయితే ఆ అనుమానాన్ని పటాపంచలు చేయగలిగారు జగను మనసులో ప్రశాంత్ కిషోర్ చాతుర్యం మొత్తం మీద ప్రజలు నమ్మించగలిగారు ఎంతలా అంటే రాజధాని గ్రామాలు ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచేలాగా గెలిచి అధికారం చేపట్టిన తర్వాత అసలు రంగు చూపించడం మొదలుపెట్టారు ఒక అమరావతిని శ్మశానం అన్నారు మరొకరు ఎడారి అన్నారు ఇంకొకరు ముంపు ప్రాంతం అన్నారు అందరూ కలిసి అమరావతిని అంతా రియల్ ఎస్టేట్ మోసమని గ్రాఫిక్స్ మాయాజాలమని సమిష్టిగా బుకాయించారు ఇంత చెడ్డతనాన్ని ఒకే చోట సమీకరించడం జగన్ గొప్పతనం కిందే చెప్పుకోవాలి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ లోగిల్లో పోగుపడిన చెత్తతనాన్ని బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి కానీ అమరావతి విషయంలో ఆ పార్టీ శ్రేణులు ప్రదర్శిస్తున్న దివాళా కోరుతనానికి మాత్రం సాటి లేదు భారతదేశంలో అన్ని పార్టీల్లోనూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట తక్కువ ఎక్కువ అవాంఛనీయ ధోరణులు కనబడటం సాధారణం కానీ స్వతంత్ర భారత చరిత్రలో వైసీపీ అంతటి దుర్మార్గపు రాజకీయ పార్టీ మరొకటి లేదు అంటే అతిశక్తి కాదు ప్రతిపక్షంలో ఉండగా అమరావతిని సమర్థించి అధికారంలో రాగానే ఫ్లేటు ఫిరాయించి అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది కాబట్టి రాజధానిని తరలించడం లేదని బుకాయించడం దుర్మార్గం కాదు దుర్మార్గం నర లేదంటే మరేదన్నా ఇంకో కొత్త పదం కనుక్కోవాలి రాజధానిగా అమరావతిని నాడు సమర్థించిన తర్వాత మాట మార్చినందుకు తాను ప్రజలకు జవాబు ఇవ్వాల్సి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి అనుకోరు నాడు డజన్ల డజన్ల సార్లు ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా నేడు ఎందుకు ప్లేటు ఫిరాయించాల్సి వచ్చింది జనానికి వివరించాల్సిన బాధ్యత తమపై ఉండదని జగన్ అనుచరగణం అనుకోరు ఈ విషయంపై జగన్ చేసింది ఇంకా చేస్తుంది ఫక్తు నయ వంచన ఏ వన్ మాంచి ఏ క్లాస్ నయ వంచన అత్యంత దారుణమైన దగ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఈ తరహా కపట రాజకీయం చేసిన వ్యక్తి మనకు మరొకరు కనపడరు జగన్ దయకు పాత్రలు కాకపోతే వైసీపీలో పుట్టగతులు ఉండవు కాబట్టి ఆయన అనుచరగడం అదే కపటత్వాన్ని ఒక కళగా అభ్యసిస్తూ ఉంటారు రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేయగలిగిన రాజకీయ పార్టీలో ఒకసారి విజయం సాధించి అధికారులకు వచ్చిన పార్టీతో మనస్సాక్షిగా జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉందనుకునే నాయకుడు ఒక్కడు కూడా లేకపోవడం నిజంగా విచిత్రమే జగన్ను దేనికైనా అభినందించాలా అంటే అందరినీ ఈ విధంగా కండిషన్ చేయగలిగినందుకు అభినందించవచ్చు ఇవే వైసీపీ ఫత్తు మార్కు రాజకీయాలు ఈ రాజకీయాల కేస్ స్టడీని అమరావతికి మించిన సబ్జెక్ట్ మరొకటి దొరకదు విభజన ఫలితంగా అద్భుత నగరం హైదరాబాద్ను అదుకొని అన్ని రకాలుగా నష్టపోయి మిగిలి ఉన్న నవ్యాంధ్రకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం అమరావతి అనే రాజధానిని ప్లాన్ చేసింది ఒక మెగా గ్రీన్ సిటీ నిర్మాణం ప్రాతిపదికగా రాష్ట్ర ప్రగతికి దారి వేయటం అనే అభివృద్ధి నమూనాను చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు ఈ నమూనాను నిరాకరించే వాదన కూడా ఉంది కానీ జగన్ ఆ వాదనను ఎప్పుడూ ఎత్తుకోలేదు పైగా ముప్పై వేల ఎకరాల్లో మెగాసిటీ నిర్మాణాన్ని బలపరుస్తున్నట్లు ఆయనే స్వయంగా అసెంబ్లీలో చెప్పారు కూడా అధికారంలోకి రాగానే ఒక్కసారిగా మాట మార్చారు అమరావతిని పాడు అన్న ఏకసూత్ర కార్యక్రమం అమలు చేశారు జగన్ సొంత ఎజెండా అయిన ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం వైసీపీ నేతలు చేయని దుష్ప్రచారం లేదు రాజధాని భూములు ఇచ్చిన రైతుల విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆధునిక ప్రపంచ రాజకీయాల్లో మనకు ఎక్కడా కనపడదు వినపడదు రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులో నిందించడం వెనుకున్న దుర్మార్గాన్ని ఏమని వర్ణించగలం రైతుల భూములు తీసుకుని ఆ భూముల అభివృద్ధికి సంబంధించి వారితో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం మొత్తం అంతటిని ఏకపక్షంగా రద్దు చేయటాన్ని ఎలాంటి రాజకీయం అనగలం ఒప్పందం చేసుకుందే ముందున్న ప్రభుత్వం కాబట్టి మాకు దానితో సంబంధం లేదు అని చెప్పగలిగే తెంపరితనం ఉన్న పార్టీ ప్రజలను పాలించడానికి అర్హమైనదేనా మాతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించండి అంటూ నాలుగు ఏళ్లకు పైగా ఉద్యమం చేస్తున్న రైతులతో ఏదో ఒక స్థాయిలో చర్చలు జరపాలన్న ప్రాథమిక మర్యాదను పాటించని అధికార పక్షం ప్రజాస్వామిక సాంప్రదాయం సంస్కారం ఏ స్థాయిలో ఉన్నట్టు అర్థం చేసుకోండి ఇదంతా ఒక ఎత్తే అయితే అమరావతి విషయంలో జగన్కున్న వ్యక్తిగత కక్ష కారణంగా అవశేష ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా ప్రపంచం ముందు నవ్వులు పాలు చేయటాన్ని వైసీపీ యంత్రాంగం కించిత్తు కూడా సందేహించకపోవటం ఒక ఎత్తు జగన్ పుణ్యమా అని నవ్యాంధ్ర ఇవాళ్ళకి చుక్కాని లేని నావలాగా గమ్యం లేని పైరం చేస్తుంది వైసీపీకి చేమ కుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి జగన్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున శాసనసభలో మూడు రాజధానుల ముచ్చట తీసుకురావటానికి ముందే రాష్ట్ర అభివృద్ధికి సూచనలు ఇవ్వండి అంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జిఎన్ రావు నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు ఆ కమిటీ నాలుగు రోజుల తర్వాత విచిత్రంగా జగన్ ఐడియా అయిన మూడు రాజధానులకు సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది దీనిపై రేకిన దుమారం చూసి జగన్ సర్కార్ మరో ఎత్తు వేసింది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అనే అమెరికాకు చెందిన సంస్థకు జిఎన్ రావు కమిటీ రిపోర్ట్ అందించింది ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు అవసరం ఉందని చెప్పేందుకు జిఎన్ రావు కమిటీ మూడు నెలల సమయం తీసుకోగా ఆ రిపోర్ట్ను సమర్థించేందుకు ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల ఫీజు వసూలు చేసింది ఆ కంపెనీ రెండు వారాల్లో విషయం తేల్చి పడేసింది ఇదంతా చేస్తే జేఎన్ రావు కమిటీ విశాఖపట్నం రాజధానికి పనికిరాదు పొమ్మందన్న విషయం బయటపడింది అయితేనే అంతకుముందే నిర్ణయమైన విధంగా ముందుకు కదిలింది దాంతో అమరావతిలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు జగన్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంఘటితం అవటం మొదలుపెట్టారు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక అరుదైన ఉద్యమానికి అమరావతి ఉద్యమం నాంది పలికింది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు